సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. నమస్తే, సిటీ ఇండియా తెలుగు న్యూస్కి స్వాగతం. భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో బూజుపట్టి పాడైన లడ్డూలు విక్రయిస్తున్నారని వచ్చిన కథనాలతో స్పందించిన అధికారులు ఆలయానికి స్వయంగా వచ్చి ప్రసాదాలను పరిశీలించి జిల్లా జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. స్థానిక జడ్జి లడ్డూ విక్రయాలను వెంటనే నిలిపివేసి లడ్డూ తయారీ కేంద్రాన్ని సీజ్ చేసి లడ్డూ తయారీ కాంట్రాక్టర్ని రద్దు చేయాలని ఆదేశించారు జిల్లా జాయింట్ కలెక్టర్. అధికారుల ఆదేశాలతో ఆలయంలోని లడ్డూ తయారీ కేంద్రానికి చేరుకున్నారు పోలీసులు. ఆలయంలో పోలీసులను అడ్డుకుని ధర్నాకు దిగారు ఆలయ ఉద్యోగులు, అర్చకులు. లడ్డూ ప్రసాదాలన్నీ సక్రమంగానే ఉన్నాయని, ఆలయ ప్రతిష్టను కించపరుస్తున్నారని ఆలయ వర్గాలు వాదిస్తున్నాయి. ఫుడ్ ఇన్స్పెక్టర్ సమక్షంలో ప్రసాదాలను పరీక్షించుకుని చర్యలు తీసుకోవాలని ఆలయ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. పాలకుర్తి మండల కేంద్రంలోని టీ స్టాల్లో సందడి చేశారు రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత. పాలకుర్తి మండల కేంద్రంలోని టీ స్టాల్లో టీ స్వీకరించి ప్రజాప్రతినిధులతో, పార్టీ నాయకులతో ముచ్చటించి కాసేపు సందడి చేశారు రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత. సార్ పానీ మీర్పేట్ కార్పొరేటర్ అరుణ భర్త జిల్లెల ప్రభాకర్ రెడ్డి అగాయత్యం రాత్రి 10 గంటల ప్రాంతంలో టూ వీలర్పై వెళుతున్న బలరాం అనే వ్యక్తికి కారుతో డాష్ ఇచ్చారు ప్రభాకర్ రెడ్డి. కింద పడిపోయిన బలరాం పక్కనున్నటువంటి మరో వ్యక్తిపై ప్రభాకర్ రెడ్డి దాడి చేసి సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఇన్సిడెంట్ సీన్ మీర్పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు బలరాం. ఈ అబ్బాయి నా ఇంటి పిచ్చి నా దగ్గర ఒక 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. ఈ అబ్బాయి నన్ను కొట్టగానే ఎందుకు కొట్టున్నారో సార్, మీరు ఎందుకు కొడుతున్నారు సార్, పెద్ద మనిషి అయ్యి ఉండి మీరు గుద్దారు మీరు కొట్టారు అని అనగానే నువ్వెవడో రా, పని చేయనికి వచ్చిన లంజోడుకు పని చేయనికి వచ్చినట్టు ఉండాలి, ఏ జాతి లంజోడుకు రా నువ్వు, నానా జాతి లంజోడుకులు అందరూ తయారయ్యారు ఇడికి అని చెప్పి ఈ అబ్బాయిని కూడా దుర్భాషలాడు. కొట్టకూడదు, కులంతో దూషించాడు ఈ అబ్బాయిని కూడా. ఈ అబ్బాయి ఇంకా పక్కకు తప్పుకుని అన్నా రా అన్న మనం పోలీస్ స్టేషన్కి పోదామని చెప్పి గాయపడిన నన్ను తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు ఈ అబ్బాయి. బలరామ కృష్ణ, నేను మీరుపేటలో ఇంచుమించి ఒక 10-11 సంవత్సరాల నుంచి 12-11 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. నేను ఉండేది న్యూ బాలాజీ నగర్ ఎక్స్టెన్షన్, మీరుపేటలో ఉంటాను. రాత్రి 10 గంటల సమయంలో నేను నా సూపర్వైజర్ కలిసి శివరస్థానం తిరిగి వస్తుండగా జిల్లాలో ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి నా మీద దాడి చేసి కారుతో గుద్ది నన్ను చంపడానికి ప్రయత్నం చేశాడు. దాని నుంచి తప్పించుకుని బయటకు వచ్చినప్పుడు నన్ను నానా దుర్భాషలు ఆడుతూ నా తల్లిని, నా భార్యని, నా కుటుంబాన్ని మొత్తం అందరినీ కూడా చెప్పరాని విషయాలు దూషించాడు నన్ను. ఎందుకు మీరు ఎలా చేస్తున్నారంటే, ఎక్కడి నుంచి వచ్చారా నానా జాతుల జోడికలు అందరూ ఇక్కడ తయారయ్యారు, మీకేం పనిరా, మీకు బతకనీకి వచ్చిన లంజోడుకులు, ఆంధ్ర నుంచి వచ్చిన లంజోడుకులు మీరు అందరూ కూడా రాజకీయాలు చేయవలసిన పనిందిరా మీకు, మీరేంది మీ బతుకులేని మీ అందరూ చూస్తా నా కొడకల్లారా అని చెప్పి వివిధ రకాలతో ఇచ్చేసిన వెంటనే నాకు భయం వేసి పోలీస్ స్టేషన్ ఆశ్రయించాను. పోలీస్ స్టేషన్ ఆశ్రయించగానే పోలీసులు కంప్లైంట్ తీసుకుని
మేమున్నామని చెప్పి భరోసా ఇచ్చి పంపించారు. నిరుపేద ఆడపిల్లలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా నాల్కల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మండలంలోని 119 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని గుర్తు చేశారు. ప్రతి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని, ప్రతి ఒక్కరూ పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కంటి వెలుగు స్టార్ట్ చేస్తా ఉన్నారు. అందరూ కూడా ఎవరికైతే కంటి చూపు తప్పులలో 18 ఏళ్ళు పైబడి నుంచి 30 వారి వరకు ఈ కంటి వెలుగు అందరూ కూడా చెక్ చేసుకోవాలి. ఒకవేళ మందు అవసరం ఉంటే అప్పటికప్పుడు మందులిస్తారు. ఒకవేళ అతను అవసరం ఉంటే అప్పుడు అతను కేసీఆర్ గారు అనుకుంటే అతను ఇస్తున్నారు. ఒకవేళ ఆపరేషన్స్ అయితే ఒక 8 రోజులు టైం పడుతుంది. ఆపరేషన్స్ ఎక్కడ చేస్తారు, ఏం చేస్తారని కూడా అది కూడా చెప్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా మీరు దీని గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీలు, ముఖ్య నాయకులు దీని దగ్గర ఉంచి మరి చెక్ చేయాలని మనకు అవసరం. తెలంగాణలో సాగునీటి వనరుల పెరుగుదలతో రైతుల్లో వ్యవసాయం పట్ల ఆత్మవిశ్వాసం పెరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి సమీపంలోని ఈదుల చెరువు నుంచి 92 లక్షల రూపాయలతో మెట్పల్లి, రంగారెడ్డి, నందిమల్ల, గడ్డ, మేఘ్యా తండాలకు సాగునీరు అందించే ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. అదేవిధంగా 8 లక్షలతో మెట్పల్లిలో నిర్మించిన రీడింగ్ రూమ్ను మంత్రి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ ప్రతి ఎకరానికి సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మెట్పల్లి మినీ ఎత్తిపోతల వల్ల 2000 ఎకరాలకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. కాలువల ద్వారా నీళ్లు అందని ప్రాంతాలకు మినీ ఎత్తిపోతల పథకాలతో చెరువులు, కుంటలు నింపి సాగునీరు అందుబాటులోకి తెస్తున్నామని వెల్లడించారు. ఈదుల చెరువు నుంచి 92 లక్షల రూపాయలతో మినీ లిఫ్ట్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పట్టణ సమీపంలో ఉన్న రైతులు సాగునీటి రాకతో కూరగాయలు, ఆకుకూరల సాగు, పాడి పశువులతో ఆదాయం పొందుతున్నారని మంత్రి వివరించారు. ఇప్పటివరకు 65 మినీ ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేయడం రాష్ట్రంలోనే రికార్డు అని తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సిఎస్ఆర్ నిధులతో ఎత్తిపోతలు పూర్తి చేస్తున్నామని వివరించారు. సరిహద్దులోనే ఉండేటువంటి మెట్టిపల్లి, రంగంగడ్డ, నందిమల్లగడ్డ, మెగ్యాతాండ అనేటువంటి ఈ 4 ఆవాసాలకు సంబంధించి సుమారు 2000 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది ఇక్కడ. వీళ్ళందరికీ కూడా ఏ కాలువ నుంచి కూడా ప్రవాహ కాలువ వచ్చే అవకాశం లేదు. అందుకే చెరువులు, కుంటలు, చెక్ డ్యాములు ఇవే ఆధారం. వాటికి కూడా నీళ్లు రావాలంటే ఏదో ఒక లిఫ్ట్ చేయాలి. అందుకని సమీపంలో ఉండేటువంటి ఒక చెరువు నుంచి, ఈదుల చెరువు అనేటువంటి చెరువు నుంచి ఒక 92 లక్షల రూపాయలతోన మినీ లిఫ్ట్ని ఏర్పాటు చేసి ఇవి 5 చోట్ల 5 భాగాలకు పోయేటట్లుగా ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు రైతాంగం అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కూరగాయలు పండించడానికి వీళ్ళకి నైపుణ్యం ఉంది. మొదటి నుంచి కూడా కూరగాయలు, పండ్లు ఇటువంటి పండిస్తారు. పట్టణానికి చేరువలో ఉంది కాబట్టి కూరగాయలు కానీ, డైరీ కానీ, ఎవరి కాపురాలు వాళ్ళు చేసుకొని మంచిగా వ్యవసాయం చేసుకునేటువంటి కుటుంబాల వాళ్ళు, కష్టం చేసి బతికేటువంటి వాళ్ళు, ఈ నీటి ఆదరువుతో వాళ్ళలో ఆత్మవిశ్వాసం పెరిగింది. రాబోయేటువంటి రోజుల్లో అద్భుతాలు సృష్టిస్తారు. ఇప్పటికే ఒక సీజన్ కూరగాయలు పండించినారు. ఇంకా కొన్ని పంటలు ఉన్నాయి, వేరుశెనగ కూడా పండించినారు. పంటలు ఎన్ని మొత్తం ఒక ఇంచు జాగా ఖాళీ లేకుండా మొత్తానికి మొత్తం సృష్టి చేసుకోవడానికి వాళ్ళు సన్నద్ధమైనారు. రైతాంగానికి శుభాకాంక్షలు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పలు గ్రామాల్లో సుమారు 5 కోట్ల రూపాయల పలు అభివృద్ధి పనులకు మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట ప్రభాకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 6 దళిత బంధు యూనిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ వీరమల్ల భానుమతి, ఎంపీపీ, పలు గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. ఎట్లా
ఎంపీటీసీ గారు ఇక్కడ 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 చూడు కొంచెం బ్యాక్ చూడు పటలా డ్రైవర్ ఒకరు ఉన్నాడు ఆడ నేను అడ్డ పిల్లాడు రెండో విడత కంటి వెలుగు కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లపై జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, నగరానికి చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు. ఇందులో హోంమంత్రి మహమూద్ అలీ కూడా పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.